హలో ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నేను చేసే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందాలంటే కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నా పేరు కుమార్, మీరు చూస్తున్నారు ఆర్కిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి టాపిక్ ఏంటంటే, ఫ్రెండ్స్ మనకు ఫొటోస్ అనేది ఎడిట్ చేయాలంటే మనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే మనకు, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం వచ్చేసి మీరు యాస్ట్రీగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనకు వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మాకు ఎడిటింగ్ అనేది చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఎడిటింగ్ రాకపోయినా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సపోజ్గా మీరు ఈ విధంగా వచ్చినప్పుడు కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేస్తే మనకు ఇచ్చేసి ఎడిట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఎడిట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ అనుకుందాం. సపోజ్ నాకు నచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్ ఉందంటా ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రావడం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసి మాకు నచ్చినటువంటి ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ పైన మన ఫోటో అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత అలాగే ఉంచి ఇక పైన రబ్బర్ లేక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ వచ్చేసి మీకు ఎంత కావాలో అక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసి మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా వండర్ఫుల్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ అప్లికేషన్, మీరు ఎక్కడో దిగినట్టు ఉంటారు ఫ్రెండ్స్. మీరు చాలా చాలా అంటే చాలా వండర్ఫుల్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇది చూశారు కదా ఫ్రెండ్స్. ఇది యాస్టిస్గా ఎక్కడో ఉన్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడు రైట్ సింబల్ పైన ట్యాప్ చేసి క్లిక్ చేసి మనకు వచ్చేసి ఏ సైజులో కావాలి, ఈ సైజు ఉందనుకో ఫ్రెండ్స్, లేకపోతే ఇక్కడ వచ్చేసి ఈ సైజు ఉందనుకో ఫ్రెండ్స్, వచ్చేసి రైట్ సింబల్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి స్టిక్కర్ లేకపోతే ల్యాండ్స్, సపోజ్ ల్యాండ్స్ ఇద్దాం అనుకుంటా ఫ్రెండ్స్. సపోజ్ ఇది ఉందనుకో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. దీన్ని పెద్ద కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇగో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మనకు నచ్చినటువంటి కలర్లో మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఫ్రీమేల్ అంటే మనకు వచ్చేసి చుట్టూ బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్, అది ఏ విధంగా అంటే నేను చూపిస్తాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మన ఫోటో ఎంత ఉందో అంతే మన బ్యాక్గ్రౌండ్ కూడా అందాగానే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్లో గుడ్ నైట్ రాయండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఒక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.